శాస్త్రగారి గారు, అభిషేక్ గారు, ఆయన చాలా షై టైప్. ఎప్పుడో ఆడియో లాంచ్ లో కూడా మీరు చూసారు, ఏదైనా మాట్లాడితే కొంచెంగా చిన్నగా ఏదో మైక్లో మాట్లాడారు. ఇవో ఇవాళ నేను చెప్పాను ఏమండి, మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు, బాగా మాట్లాడండి, బాగా ఇంత బాగా మాట్లాడిన తర్వాత నుంచి నాకు రాదు. సో ఐ విల్ జస్ట్ కట్ మై స్పీచ్ వెరీ షార్ట్. ఒకే ఒక మాటలు, ఐ మీన్ థ్యాంక్స్ టు మై టీమ్, థ్యాంక్స్ టు ఆనంద్ శంకర్ గారు, థ్యాంక్స్ టు కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు, షిబు అండ్ ద ఫ్యాన్స్. ఒక యాక్టర్కి బెస్ట్ ఫీలింగ్, ఒక మంచి రోల్ దొరికితే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్, అది నాకు దొరికింది. అది తర్వాత థియేటర్లో వెన్ ది ఆడియన్స్ పిక్చర్ చూసి వాళ్ళు కై అది కొట్టడం, లేకపోతే ఇవన్నీ నవ్వుతున్నారు, అది ఒక పెద్ద సంతోషం. బట్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇస్ ఇలాంటి స్టేజ్లో డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి ఒకరొకరు అంత సంతోషంగా ది ఆర్ సో హ్యాపీ బికాస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆ సంతోషం నాకు ఇచ్చినందుకు. అండ్ చాలామంది దీంట్లో ఫస్ట్ టైం డిస్ట్రిబ్యూటర్స్, సో ఐ థింక్ మీకు ఇంకా సంతోషంగా ఎక్కువగా ఉంటుంది, బికాస్ ఇట్స్ రియలీ వెరీ డిఫికల్ట్. మూవీస్ అంటే కొంచెం కష్టమైన ఒక విషయం. సో ఈ తర్వాత కూడా కేర్ఫుల్గా చూసి చేయండి. అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంత మంచి రెస్పాన్స్ తమిళ్లో కూడా, తెలుగు, కేరళలో కూడా వెరీ గుడ్ రెస్పాన్స్, అండ్ కర్ణాటక. ఇట్ ఇస్ సో నైస్ ఇన్ ద ఫ్యాన్స్. అలాంటి చేయనప్పుడు ఒక వార్మ్, ఒక లవ్, ఒక అప్రిసియేషన్ దొరికినప్పుడు ఐ థింక్ దట్స్ ద బెస్ట్ ఫీలింగ్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ ఫ్రమ్ ద హోల్ ఇంకొకటి టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ప్రాపర్ స్క్రిప్ట్, నేను చేస్తాను. జీవితంలో చాలా మంది ఉన్నారు కదా, నాకు అసలు రెఫరెన్స్ అంటే మళ్ళీ వాళ్ళే పిక్చర్లు వస్తున్నారు కదా. ఐ టేక్ ఫ్రమ్, నేను ఎక్కడైనా ఉంటే అప్పుడప్పుడు నేను చూసాను, మీరు కూడా నేను చూసాను కదా, నెక్స్ట్ పిక్చర్లో ఏదైనా ఒక చిన్న మేనరిజం, అభినయం ఏదైనా కొత్తగా మేము చేయాలి కదా. ఊరికి నార్మల్ అంటే అప్పుడు ఈవెన్ దిస్ ఇస్ అ నార్మల్ ఫిల్మ్, యాక్చువల్గా ఈ పిక్చర్ నార్మల్ ఫిల్మే, మీ క్యారెక్టర్ ఏం చేసినా అది బికమ్స్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. కానీ నార్మల్గా చేస్తే వేస్ట్ కదా. సినిమా ఇస్ ఇంప్రూవింగ్, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వీ హ్యావ్ టు కీప్ డిస్కవరింగ్ ఆర్ సెల్స్ అండ్ రీ ఇన్వెంటింగ్ ఆర్ సెల్స్. టైమ్స్ చేంజ్ అవుతుంది కదా, ఆ స్టైల్ ఆఫ్ వ్యూయింగ్, యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఇలా ఫస్ట్ డ్రామాటిక్గా ఉంది, కొంచెం నార్మల్ అయింది, ఇప్పుడు చాలా క్యాజువల్గా ఉండాలి. అండ్ యూ షుడ్ నాట్ యాక్ట్, ఇప్పుడు ఆయన కూడా చెప్పారు యాక్టింగ్ వద్దు, నార్మల్ దట్ ఈస్ యునో. తర్వాత అలాగే అవుతుంది ఒక్కొక్క విషయాలు. సో ఇట్స్ రియలీ నైస్. ఇప్పుడు నేను ఉన్న టైము మంచి టైం, అండ్ ఐ వెరీ హ్యాపీ. అండ్ ఐ థింక్ ద ట్రావెల్ హ్యాస్ బీన్ వెరీ ప్లెజెంట్. అండ్ 25 ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా నేను ఇక్కడ కూర్చి నేను మాట్లాడుతున్నా అంటే అది ఆలోచించినప్పుడు, అండ్ వర్కింగ్ విత్ పీపుల్ లైక్ కృష్ణారెడ్డి గారు, అభిషేక్ గారు, అండ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నథింగ్, ఐ నాకు ఏంటంటే నాకు అదేమి నేను ఆలోచించలేదండి. నాకు ప్యాషన్ సినిమా, నాకు రోల్స్, ఇలాంటి రోల్స్ చేయాలి. ఐ లవ్ యాక్టింగ్, అదే నేను ఒక్కొక్క పిక్చర్ నేను ట్రై చేస్తున్నాను. ఐమ్ జస్ట్ లవింగ్ డూయింగ్ వాట్ ఐ లవ్ టు డూ. సో అది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అండ్ ఎవరో చెప్పారు, మేక్ యువర్ హాబీ యువర్ ప్రొఫెషన్, యూ డోంట్ హావ్ టు వర్క్ వన్ డే ఇన్ యువర్ లైఫ్. నా హాబీ యాక్టింగ్ అండి, అండ్ దట్స్ మై ప్రొఫెషన్. నో, ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క లెసన్ ఉందండి. యూ థింక్ దట్ ఓకే, ఐ లర్న్ ఎవ్రీథింగ్, దీని తర్వాత నో లెసన్స్, అగైన్ యూ హ్యావ్ అ ప్రాబ్లమ్. దెన్ ఓకే, అలాంటివి ఉంది, ఓకే నెక్స్ట్ టైం ఇది చేయకూడదు, నెక్స్ట్ టైం ఇలాంటి మనుషుల దగ్గర డిఫరెంట్గా యాక్ట్ చేయాలి, మళ్ళీ ఏదైనా ఒక ప్రాబ్లమ్. దట్ ఈస్ సినిమా, బట్ దట్ ఈస్ లైఫ్ కదా, జీవితం అలాగే ఉంది. బట్ ఐ ఓన్లీ ఫీల్ ఎప్పుడో సక్సెస్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హెడ్, ఫెయిలియర్ అంటే డోంట్ లెట్ ఇట్ గో టు యువర్ హార్ట్, అది ఉంటే బెస్ట్. కమల్ సార్, నేను స్కూల్లో ఉన్నప్పుడు కమల్ సార్ పిక్చర్, రజనీ సార్ పిక్చర్ చూశాను. ఐ యూస్ లైక్ కమల్ సార్స్ యాక్టింగ్. కానీ నా ఒరిజినల్ నాకు ఇన్స్పిరేషన్ అంటే రాబర్ట్ డినరో, మెరిల్ స్ట్రీప్, వాళ్ళు. ఆయన చాలా సాఫ్ట్ పర్సన్, కానీ మెనసింగ్, ఇరిటేటింగ్ రోల్స్ చేశారు, విలన్గా చేశారు ఏమేమో. సో అప్పుడే నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటివి చేయాలి. అండ్ దెన్ తమిళ సినిమా చేయనప్పుడు కమల్ సార్ పిక్చర్స్ చూశాను. బట్ ఫర్ మీ ఐ ఫీల్ ఆల్ ద పీపుల్ బిఫోర్ మీ, వాళ్ళు మాత్రం కాదు ఇప్పుడు కూడా, ఇప్పుడు ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరూ, దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్ న్యూ. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్స్పిరేషన్. లైక్ షీ సెడ్ రైట్లీ, గర్ల్స్ లైక్ లవ్ అ లాట్, ఐ మీన్ అఖిల్, అండ్ మెన్ ఫైండ్ అఖిల్, ఐ మీన్ లవ్ వెరీ ఇంట్రెస్టింగ్. దట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ. వీ వర్ వెరీ వరీడ్ అబౌట్ దాట్ ఇనిషియల్, లైక్ యూ షుడ్ నాట్ ఓవర్గా చేయకూడదు, తక్కువ చేయకూడదు, కరెక్ట్గా. ఇట్స్ అ వెరీ ట్రికీ రోల్ టు ప్లే. ఇట్స్ నాట్ అ స్పీడ్ ఇన్హేలర్ ఐడియా. ఏంటంటే ఎనీబడి విల్ బికమ్ స్ట్రాంగ్, కానీ స్ట్రెంగ్త్, అందరికీ స్ట్రెంగ్త్ ఉంది, బట్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇస్ స్ట్రాంగర్ దెన్ ఫిజికల్ స్ట్రెంగ్త్. యూ నో దట్ హీఈస్ ఫిజికలీ ఫిట్, హీఈస్ మెంటలీ ఫిట్, హీఈస్ మెంటలీ, హీఈస్ అ జీనియస్. దానికే హీ ఇట్స్ వెరీ టఫ్ టు ఫైట్ టు దెమ్ ఫిజికలీ కూడా. ఇట్స్ ఐ మీన్ మెంటలీ డెఫినెట్లీ నాట్. సో ఫిజికలీ ఆయనకి ఆ ఫిజికల్ స్ట్రెంగ్త్ వచ్చినప్పుడు ఇట్స్ లిటిల్ మోర్
అండ్ వి థాట్ దట్ ఈస్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు ఆయన కూడా ఒక నార్మల్ క్యారెక్టర్గా పెద్దగా ఒక విలన్ గాడ్ స్టఫ్ అంటే ఇట్ బికమ్ రెగ్యులర్ స్టోరీ కదా. వీ వాంటెడ్ షో రెండు క్యారెక్టర్స్ చేయనప్పుడు పర్ఫార్మెన్స్ ఏంట్లో రావాలంటే ఈయన నాతో ఐ మీన్ నా తప్ప భయంకర డిఫరెంట్గా ఉండాలి. హీ షుడ్ బి డిఫరెంట్ ఫ్రమ్ బోత్ ఆఫ్ అస్. సో ఎంత డిఫరెంట్. సో వెన్ హీ సో మ్యాన్లీ అండ్ టఫ్ వీ వాంటెడ్ మేక్ హిమ్ లైక్ దట్. అండ్ ఇప్పుడు వీ హ్యావింగ్ దిస్ రెస్పాన్స్ ఇన్ ద థియేటర్ ఇట్స్ వర్క్. నేను ఎప్పుడు చెప్పినది ఏంటంటే ఆయన ఈ మేబీ అ గుడ్ డిస్ట్రిబ్యూటర్ గుడ్ ప్రొడ్యూసర్ బట్ ఈ మంచి మనుషులు. ఐ థింక్ వెన్ ఈ సచ్ అ నైస్ పర్సన్ ఆటోమేటిక్లీ. ఈయన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఓ ఆయన ఫ్రెండ్స్ అండి. ఎక్కడైనా ఇప్పుడు ఇంటర్వ్యూ అంటే 10 మంది వస్తారు ఫొటోస్ ఒకటింటే ఒక ఫోటో ఫోటో ఓకే బాయ్ 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 మళ్ళీ హలో వన్ సెక్ నాద మన్నం పది. యూ వాంట్ బిలీవ్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచో 10 మంది 20 పీపుల్ దే కమ్ ఎవ్రీడే ఫర్ పిక్చర్స్. నేను ఇప్పుడు ఈవెన్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ ఉన్నప్పుడు మీరు రాలేదు అప్పుడు ఎనీవే మీ నా ఫ్రెండ్ రాలేదు కానీ ఆయనకి అట్లీస్ట్ 100-150 పీపుల్ కేమ్. వెరీ నైస్ పర్సన్ ఆయన. సో ఐ థింక్ దాట్ ఈస్ ఎలివేటింగ్ హిమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ మేక్ హిమ్ డూ గుడ్ థింగ్స్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ ఫర్ హిమ్.